వెల్కమ్ టు మైత్రి మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తన 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లు చిన్నది. ఇక్కడ దావీదు అంటున్నాడండి, గిన్నె నిండి పొర్లు చిన్నది అని చెప్పేసి. అవునండి, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలతో మన గిన్నె నిండి పొర్లిపోతుందండి. నిండడమే కాదు, అది తక్కువగా లేదండి, గిన్నె నిండిపోయి ఇంకా పొర్లిపోతుందంట. అంటే అంత అధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారు అని చెప్పేసి. అవునండి, ఒకసారి బిల్లీ బ్రే అనే భక్తుడు, ఇంగ్లాండ్లో బిల్లీ బ్రే అనే భక్తుడు ఉన్నాడండి. ఆయన చాలా పేదవాడు, ఆయన కొన్నాళ్ళు త్రాగుబోతిగా జీవించారు. అయితే దేవుడు ఆయన్ని దర్శించడం జరిగింది, ఆయన మారుమనసు పొందడం జరిగిందండి. ఆ త్రాగుడు తన జీవితంలో ఇంక ఎన్నడూ ఆయన ఆ విధంగా జీవించలేదు. అయితే ఒకసారి ఏమైందంటే, విశ్వాసులందరూ ఒకసారి విందు చేసుకున్నారండి. విందు చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, మేము ఎన్నో కష్టాలు అనుభవించాము, అలా అనుభవించాం, ఇలా అనుభవించాం, చివరికి ఆ కష్టాలన్నీ పోయినాయి, మేము పడ్డ కష్టాలే ఎక్కువ అన్నట్లుగా వాళ్ళు చెప్తూ వచ్చారండి. అయితే బిల్లీ బ్రే ఇవన్నీ విన్నప్పుడు తనకి వాళ్ళు చెప్పిన ఆయనకి అంతగా రుచించలేదండి. తన తన్ను వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నన్ను ప్రభు తేనెతో నన్ను పోషిస్తున్నాడు. మరి ప్రభు నన్ను తేనెతో పోషిస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం చేదు తగిలినా అది అసలు నాకు చేదులాగా అనిపించలేదు. దేవుడు నన్ను రక్షణ మార్గంలో, నాకు ఎంత శ్రమలు వచ్చినప్పటికీ దేవుడు నన్ను రక్షణ మార్గంలో పెట్టాడు కదా అని చెప్పేసి. అవునండి, మరి ఆయన శ్రమలు వచ్చినా సరే దేవుడిచ్చే ఆనందం ముందు, దేవుడిచ్చే ఆశీర్వాదాల ముందు అసలు అవి చేదుగా, ఆ తేనె ముందు చేదుగా అసలు ఆయనకి అనిపించలేదు అని చెప్పేసి ఆయన సాక్ష్యం ఇచ్చాడండి. ఇంకంతేకాదండి, ఆయన తన ప్రసంగంలో ఒకసారి ఏం చెప్పారంటే, మరి చాలామంది పండ్లు అమ్ముకునే వాళ్ళు కూడా మంచి మంచి పళ్ళు ఆ బండి మీద పెట్టి ముందు అవే పెట్టి వాళ్ళు వచ్చే వర్తకులకి అమ్మడం జరుగుతూ ఉంటుందండి, వాటిని షోగా పెడుతూ ఉంటారు. అలాగే మరి క్రైస్తవులు అయితే కుళ్ళిపోయినవి, చెడిపోయినవి చాలామంది పెడుతున్నారు. అంటే ఏంటంటే, మేము దేవుడిచ్చే సంతోషాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు వీటన్నిటిని చూపించకుండా ఇన్ని కష్టాలు పడ్డాము, ఇన్ని శ్రమలు పడ్డాము అనేవి ఎక్కువగా చెప్పడం జరుగుతూ ఉంటుందండి. మరైతే అవునండి, మరి ఇక్కడ దావీదు అంటున్నాడండి, నా గిన్నె నిండి పొర్లిపోతుంది అని చెప్పేసి. అవునండి, మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడు మనల్ని పరలోకపు ఆశీర్వాదాలతో మనల్ని నింపుతూ ఉంటాడండి. మరి ప్రేమ, సమాధానం ఇవన్నీ అండి, దీర్ఘశాంతం ఇవన్నీ పరలోకం నుంచి వచ్చే ఆశీర్వాదాలతో మన గిన్నె నిండి పొర్లిపోతూ ఉంటుందండి. మరి ఈ లోక ప్రకారంగా చూస్తే మనీ ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వాళ్ళే బలవంతులు, వాళ్ళనే దేవుడు దీవిస్తున్నాడు అన్నట్లుగా ఉంటుందండి. కానీ ఒక క్రైస్తవుడు అనుభవించే శాంతి, సమాధానాలు, ఇంకా పేషెన్స్ ఇవన్నీ కూడా దేవుడి నుంచి మనకు అనుగ్రహించబడుతున్నాయండి. సో మనం నా గిన్నె నిండి పొర్లిపోతుంది అని చెప్పబద్దులమై ఉన్నామండి. ఈరోజు మీలో ఎవరైనా సరే లేమిలో ఉన్నారా, ఇది మా ఇంట్లో లేదు, మరి ఎలాగా మా పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా, దేవుడు మీ గిన్నె నిండి పొర్లేటట్లుగా చేయబోతున్నాడండి. ఎవరో ఎవరైనా సరే మరి జాబ్ లేకుండా ఉన్నారా, మరి దేవుడు అంటున్నారండి మీ గిన్నె నిండి పొర్లి పొంగిపోబోతుంది అని చెప్పేసి. మరి మీరు ఈ వాక్యాన్ని విశ్వసించండి, దేవుడి కార్యాన్ని మరి త్వరలోనే జరిగిస్తాడని నమ్మండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యమును బట్టి చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రభా దేవ, పరిశుద్ధుడ, గొప్ప మహాదేవుడ తండ్రి నాయన, అవును ప్రభా, దావీదు అంటున్నాడు నా గిన్నె నిండి పొర్లుతుంది అని చెప్పేసి. అవును ప్రభా తండ్రి, మీరు ఇచ్చే ఆశీర్వాదాలు ఎంతగా ప్రభా కంటికి కనిపించి, కంటికి కనిపించని మేలులు, ఎన్నో మేలులతో మీరు మమ్మల్ని తృప్తిపరిచి దేవా మా గిన్నె నిండి పొర్లేటట్లుగా ప్రభా మీరు చేస్తున్న విధానమును బట్టి ప్రభా వందనాలు ప్రభా. దేవా ఈ మేలులన్నీ చూడగలిగే కన్నులు నాయన మాకు దయచేయండి నాయన ప్రభా, స్తుతించగలిగే కన్నులు మాకు దయచేయండి నాయన ప్రభా. దేవా దయతో సహాయం దయచేయండి తండ్రి, మీరు చేసిన ఏ మేలులు ప్రభా మర్చిపోకుండా ప్రభా. దేవా తండ్రి వాటన్నిటినీ ప్రభా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రభా, మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. దేవానా తండ్రి నాయన ప్రభా, దేవా మీరే కృప చూపించండి, దయ చూపించండి నాయన ప్రభా, సహాయం దయచేయండి తండ్రి. దేవా మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే వాచ్ చేస్తున్నారో వారికి ప్రభా మీ ఆత్మను తోడుగా ఉంచుతండి. ఈరోజు వారు చేసే పనులన్నింటిలో కూడా ప్రభా మీ జయమును దయచేయమని చిన్న ప్రార్థన చేసే అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.